డిసిహెచ్ఎస్ ఫోన్ చేస్తా డిసిహెచ్ఎస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అండి ఇవాళ ఒక మాస్క్ పెట్టుకొచ్చాడు N95 మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడాలట 15 డేస్ ఆ వీడియో తీసాను మీకు చూపిస్తారు కావాలంటే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో జరిగేది మీ అందరికీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను కొందరు చూపించాను మేము చచ్చిపోతాం పాజిటివ్ కేసులు ఎందుకు రావండి మినిమం మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు తెలంగాణ కేసీఆర్ గారు ప్రతి దానికి ఇస్తున్నారు డాక్టర్స్ ప్రతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ చెప్తుంటే అక్కడ దుబాయ్ అంటున్నాడు ఎవడో పోలీసుడు ఏంటి పోలీసు వాళ్ళకి అంత లోకపోయాడు డాక్టర్లు అంటే దుబాయ్ ఎవడో చెప్పుకుంటున్నాడు ఏంటి సార్ ఇది డాక్టర్లకు మినిమం రెస్పెక్ట్ లేదా నేను ఒక ఆపరేషన్ థియేటర్లో మా బాధలు చెప్తూ ఒక తీశాను మీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను అందరు చూపించాడు స్టేట్ వైడ్ ముఖ్యమంత్రి గారు కూడా చూడాలి ఆయనకి ఎన్నిసార్లు చెప్పాను మా డిసిఎస్ఎస్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకుని ఊరు వెళ్ళిపోయాడట రిటైర్ అయిపోతున్నాడు వచ్చిన రిటైర్ అయిపోతున్నావు వాడికి ఎందుకంటే డిసిఎస్ఎస్ పోస్టు ఇంట్లో కూర్చోవచ్చు కదా కొత్త డిసిఎస్ఎస్ నేర్చు కదా ఒక్కటి చేయట్లేదు సార్ పేషెంట్లకి చూడట్లేదు డాక్టర్స్ లేరు గైనకాలజిస్ట్ ఒక్క గైనకాలజిస్ట్ అది ఒక కాంట్రాక్ట్ డాక్టర్ గైనకాలజిస్టులు దగ్గర సంవత్సరం నుంచి లేరండి సుధా మేడం ఉన్నారు ఆవిడ వెళ్ళిపోయారు సస్పెండ్ అయిపోయి ఇంకొక డాక్టర్ విజయశాంతి ఉన్నారు ట్రాన్స్ఫర్ అయిపోయారు డాక్టర్ లేరన్నదా లేకపోతే మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ఒక్క మాస్క్ కూడా తివ్వట్లేదండి మాస్క్ ఇవాళ ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు అండి సంతకం పెట్టించుకున్నారు దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా ఈ మాస్క్ 15 రోజులు వాడుకోండి మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకో సంతకం పెట్టి మాస్కులు లేవండి హాస్పిటల్ ఏమీ లేవండి ఎందుకండి హాస్పిటల్ 150 పడకల హాస్పిటల్ అది బంగారులాట్ హాస్పిటల్ ఒక ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం అంటే ఏంటనుకున్నారు ఆ పై నుంచి ఏజెన్సీ నుంచి వచ్చి ట్రైబల్స్ ఉంటారు అక్కడి నుంచి ఒక్క పేషెంట్ చూడట్లేదు ఒక్క డాక్టర్ మీడియా అన్న మీడియా రావాలకుండా దారు आप क्या काम करते हैं డాక్టర్ ఫస్ట్ నుంచి చెప్పండి ఏంటి ప్రాబ్లం చెప్పండి ఏప్రిల్లో కరోనా వచ్చింది ఎక్కడ చైనాలో అప్పటికి నేను ఏం చెప్పానంటే నానా ఇది కరోనా చాలా భయంకరమైంది నేను ఆల్రెడీ నెట్లో చూస్తాను అది చంపేస్తుంది అంటే ఎవరు కూడా వినలే వాళ్ళకి అప్పుడు ఏం చెప్పానంటే నానా ఇది మోడీ గారికి మెసేజ్ పెట్టాను ఏమని అంటే ట్విట్టర్లో ఏమని పెట్టానంటే సార్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ మీరు ఏం చేయాలంటే మీరు ఒకటి మాస్క్ వేసుకోండి అయితే మాస్క్ వేసుకోండి అని చెప్పారు వాళ్ళు ఎవరు నన్ను ఏం చేస్తారు అంటే ఎట్లా తెలిసి ఉన్నారు కదా ఎవరు వైఎస్ఆర్సిపి కార్యకర్త వాడు ఎమ్మెల్యే అక్కడ మరి ఈయన నన్ను చంపేస్తాడేమో కాపాడుతాడు కానిస్టేబుల్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్ దొంగ దొంగలని డాక్టర్ ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు పోలీసు వాళ్ళు ఏంటంటే జగన్ పనిచేస్తున్నారు జగన్ ఏంటంటే ఒక కిరాతకుడు ఇక్కడ అందరిని చంపేస్తున్నాడు ఆయన దళితుల అభివృద్ధి రామచంద్రండి చంపేస్తున్నాడు
पुलिस वाले को क्यों ऐसा परेशान करते हैं? जिंदा है, जिंदा है।